యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవైవ గురువారము మీకు నూతన హృదయమును దయచేయుదును నూతన ఆత్మను మీలో ఉంచెదను మొదటి పఠనము గేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా నేను జాతుల మధ్య నా మహానామము పావిత్ర్యమును వెల్లడి చేయుదును అప్పుడు అవి నేను ప్రభుడనని గుర్తించును ఇది ప్రభుడనైన నా వాక్కు నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియచేసుకొందును ప్రతి జాతి నుండియు నేను మిమ్ము ప్రోగు చేసి మీ దేశమునకు కొనివత్తును నేను మీపై శుభ్రమైన జలములను చల్లి మిమ్ము శుద్ధి చేయుదును ఈ విగ్రహముల నుండియు మీ మాలిన్యము నుండియు మిమ్ము శుద్ధి చేయుదును నూతన ఆత్మను మీలో ఉంచెదను మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లును నా విధులను పాటించినట్లును చేయుదును అప్పుడు మీరు నేను మీ పితరులకు ఇచ్చిన గడ్డపై వసింతురు మీరు నా ప్రజలగుదురు నేను మీకు దేవుడ నగుదును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మీ మాలిన్యము నుండి మిమ్ము ఈ ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడగు ఏసేపునకు వివాహము చేయబడిన ఎద్దుకు పంపబడిను ఆమె పేరు మరియమ్మ దేవదూతలోనికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అనెను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడుకుము నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు ఇదిగు నీవు గర్భము ధరించి కుమారుని కనెదెవు ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడు అని పిలువబడును ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతట మరియమ్మ నేను పురుషుని గదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్రాత్మ నీపై వేంచెయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము ఆమెకు వయసు మల్లినది గదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను అంతట ఆ దూత వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక